అందరికీ నమస్కారం ఎస్ఆర్ కిప్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ప్రతి ఒక్కరి చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెద్దరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా మీ మంచి స్నేహితుల నుండైనా ఒక విచారకరమైన వార్త అందుతుంది దాని కారణంగా మీరు కలత చెందుతారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు దానిని మరొకరితో పంచుకోండి ఈ రోజు మీ మనసుకు దిగ విచారంగా ఉంటుంది కుటుంబం మీతోనే ఉంటుంది కుటుంబంలో మతపరమైన పనులు చేయవచ్చు ఈ రోజు మీకు సహనం తగ్గవచ్చు జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు నిరాశ మరియు అసంతృప్తి యొక్క భావాలు ఒత్తిడితో కూడుకున్న పరిస్థితిని సృష్టించగలవు పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది విద్యా కార్యాలయంలో విజయం ఉంటుంది ఈ రోజు మీకు పురోభివృద్ధి ఉంటుంది వినోదం కోసం డబ్బు చెల్లించవచ్చు వృద్ధుల పట్ల మీరు చేస్తున్న నిస్వార్థ సేవ అభినందనీయం భార్యాభర్తలు భర్తలు పరస్పర సహకారంతో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు ప్రేమ జీవితం చాలా బాగుంటుంది ప్రేమలో భావోద్వేగాలు ప్రభావవంతంగా ఉంటాయి ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వ్యాపారస్తులు డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తారు ఆస్తికి సంబంధించిన విషయాలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీరు మీ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించవలసి ఉంటుంది మీ బాస్ లేదా మీ సహోద్యోగుల గురించి చెడుగా మాట్లాడకండి ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది శారీరక బలహీనతను అధిగమించడానికి వైద్యుడిని సంప్రదించండి ఎక్కడికైనా ప్రయాణం చేయాలనే ఆలోచన ఉన్నవారు తల్లిదండ్రులను సంప్రదించి వెళ్లడం మంచిది మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది కానీ మీరు చివరికి అందులో విజయం సాధిస్తారు మీరు ఇంట్లో కొంత సమయం పిల్లలతో గడపడం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేయడం కూడా సాధ్యమవుతుంది ఎక్కడైనా చర్చకు దూరంగా ఉండండి సంభాషణ సమయంలో పరిస్థితి గమనించండి ఇతరుల మాటలకు ప్రభావవంతమైన మీరు తప్ప ప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఇది మీ కుటుంబ ఏర్పాట్లపై కూడా ప్రభావితం చేస్తుంది ఈ రోజు ఒకరికి మంచి చేద్దామని మీరు ఉన్నా కానీ అది మీకు చెడు రూపంలోని వస్తుంది మీరు ఎవరికి డబ్బును ఈ రోజు అప్పుగా ఇవ్వకండి అది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మీతో మంచి మాటలు చెప్పి మీ వద్ద నుండి డబ్బు తీసుకుంటారు కానీ తిరిగి ఇద్దామని ఆలోచన వారికి ఉండదు కావున ఈ రోజు మీరు డబ్బు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా ఇవ్వాలి అని మీరు అనుకుంటే మీరు వ్రాతపూర్వకంగా అంతా రాయించిన తర్వాత మీరు డబ్బు ఇవ్వండి లేదంటే నష్టపోతారు మొత్తానికి ఈ రోజు మీకు సాయంత్రం వరకు కొన్ని విచారకరమైన వార్తలు అందుతాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు